यूथ के लिए हैदराबाद डिक्लेरेशन करने के लिए हैदराबाद तेलंगाना में आ रही है। उसके स्वागत के लिए सभी एक होकर बड़ी तादाद पे यूनिवर्सिटी के जो हमारे लड़के पढ़ रहे हैं स्कूल में अब कॉलेज में पूरे तेलंगाना में हर कॉलेज से बड़ी तादाद पे इस डिक्लेरेशन के वक्त वो यहाँ पे रहेंगे, क्योंकि जो हालत से वो गुजर रहे हैं, कई 9 साल हुए हैं इस गवर्नमेंट को, स्टेट गवर्नमेंट को, लेकिन 9 साल में 30 लाख जो हमारे बच्चे इंतज़ार कर रहे थे, जो बेरोज़गार है, कि हमें शासन में सर्विस मिलेगी या कोई हमारे लिए कुछ कदम ये शासन उठाएगी, लेकिन 9 साल के बाद हम सभी देखते हैं इस शासन की ओर से कोई भी कदम इन सभी हमारे युवाओं को उनको सर्विस देने के बारे में नहीं बढ़ा रही है। తెలంగాణ ఇచ్చినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీగా ఈరోజు ఆ యువత కోసం పెద్ద ఎత్తున వారికి భరోసా ఇవ్వటం కోసమే రేపు సాయంత్రం 3 గంటలకి సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభని, భరోసా సభని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ భరోసా సభకి మనందరి ప్రియతమ నాయకురాలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంకా గాంధీ గారు ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. ఈ సభలో యావత్ విద్యార్థి లోకానికి, నిరుద్యోగ యువత యువకులకి హైదరాబాద్ డిక్లరేషన్ ప్రకటించబోతా ఉన్నాం. సమస్త విద్యార్థి లోకానికి, నిరుద్యోగ యువత యువకులకి కాంగ్రెస్ పార్టీ రేపు 2023-24 అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిరుద్యోగ యువత కోసం మేమేం చేయబోతున్నాం, ఏం చేస్తాం అనేటువంటి విషయాలు రేపు సభలో ప్రకటిస్తాం. ఆ ప్రకటన శ్రీమతి ప్రియాంక గాంధీ గారి ద్వారా జరిగేటువంటి ఆ ప్రకటన 100కి 100 పాళ్ళు ఈ రాష్ట్రంలో అమలు చేస్తాం.